అండి అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి, పదే పదే అడుగుతున్నాను. ప్లీజ్ లైక్ చేసిన తర్వాత వీడియో చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఈరోజు స్పెషల్ వీడియో ఏదైతే, మా వారు చికెన్ చేస్తున్నారు, చికెన్ కర్రీ. ఒక సంవత్సరానికి ఒకసారి చేస్తారు అన్నమాట చికెన్ కర్రీ, ఒక్కటే చేస్తాడు, వేరే చేయడు. ఆల్రెడీ చికెన్ శుభ్రం చేసి పెట్టేసిండు, పెట్టేశారు. తర్వాత కళాయి పెట్టేసి ఆయిల్ కూడా వేసేసాను. తర్వాత ఆనియన్స్ వేస్తుండు, కాకపోతే మాట్లాడదు, కనిపించొద్దంట. చేసేది ఒకటి చూపించమన్నాడు. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేశారు, బాగా ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత పచ్చిమిర్చి వెంటనే, ఇది నా స్టైల్ అయితే కాదు, నేనైతే ఇట్లా చేయను, వేరే ఎలా చేస్తారు, నేనైతే ఈ టైప్ చేస్తారనమాట. హోమ్లీ వాళ్ళకి ఇష్టం ఇట్లా చేస్తే, కాకపోతే ఎప్పుడు చేయమన్నా చేయడు ఎక్కువ, ఎప్పుడో ఒకసారి ఆయనకి ఇష్టం అయితే చేస్తారనమాట. సడన్గా చేస్తున్నాడు అందుకని వీడియో తీసుకున్నాను అన్నమాట. బాగా ఫ్రై అవ్వాలా? ఫ్రై అవుతుంటేనే ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటప్పుడు పసుపు వేస్తున్నాడు. ఇప్పుడు కరివేపాకు, కరివేపాకు వేసుకోవాలి. మగ్గిపోయాయి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు, ఇవి మూడు వేసిండు. నెక్స్ట్ చికెన్ వేస్తున్నారు. వాళ్ళకి మామూలుగా అయితే వంట రాదు సరిగ్గా, చేయదు ఎప్పుడు, వంట చేయలేదు అసలు ఎప్పుడు, వంట హెల్ప్ చేయదు ఎప్పుడు. ఎప్పుడన్నా చేస్తే సంవత్సరానికి ఒకసారి అట్లాగే చికెన్ ఇది ఒక్కడే చేస్తాడు. అది కూడా ఆయనకి ఇష్టం అయితే మనం చేయమంటే చేయాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. కోమలి వాళ్ళు వచ్చినాక ముందు చెప్పను, తెలిసిద్దో తెలీదో అడుగుదాం. నేను చేసింది టేస్ట్ డిఫరెంట్, తెలిసిద్దో తెలీదో టేస్ట్ చేద్దాం. కర్రీ అయితే కలర్ఫుల్గా కనిపిస్తుంది, ఇంకా కారం ఏమీ వేయలేదు, ఉప్పు కారం అల్లవెల్లి పేస్ట్ ఇవి ఏమీ వేయలేదు. నేనైతే తాలింపులోనే ఆనియన్స్లోనే వేస్తాను అనమాట, అల్లవెల్లి పేస్టు పచ్చాసం రాకుండా ఉండాలని. ఇట్లా కూడా రాదు, కాకపోతే ఆయన ఒక స్టైల్, నేను నాదొక స్టైల్ అనమాట. ఇప్పుడు కొంచెం పెరిగేసుకోవాలి, కొంచెం కూర దగ్గర బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉడుకుతుంది చికెను, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఇప్పుడు ఉడికే ముందు కారం, తగినంత కారం, కొంచెం కారం ఎక్కువ తింటాం, నాన్ వెజ్ కారం ఉంటేనే టేస్ట్ ఉంటుంది. కారం భలే రెడ్గా ఉంది మా కారం అయితే, కొంచెం వేస్తేనే రెడ్గా ఇట్లా కనిపిస్తుంది కర్రీ. ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ వేస్తాము. జీడిపప్పును కొంచెం ఒక 10 నిమిషాలు నానబెట్టేసి పేస్ట్ లా చేసి వేస్తాము. ఇదేంటంటే మన అందరికీ చాలా ఇష్టం జీడిపప్పు పేస్ట్ వేస్తే, చికెను చికెన్ వండుతున్నామంటే జీడిపప్పు పేస్ట్ వేస్తాను అని అడిగిద్ది అనమాట. అప్పుడు అంత ఇష్టం, అందుకనే పిల్లల కోసం నంది కోమ్లికి కూడా ఇష్టమే, నందినికి అయితే ఇంకా ఎక్కువ ఇష్టం. అందుకే మా వారు అయితే మామూలుగా అయితే వేయరు, మన అందని కోసం పిల్లల కోసం వేస్తుంది అనమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ కూడా బాగుంటుంది జీడిపప్పు పేస్ట్ వేయటం వల్ల, గ్రేవీ థిక్గా బాగా వస్తుంది. కొన్ని వాటర్ పోసుకుంటున్నాం, ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ వేసినాం కాబట్టి కొన్ని వాటర్ పడతాయి, థిక్గా వస్తుంది కదా. మనకి చికెన్ ఉడకాలి, హాఫే ఉడికింది కాబట్టి, ఇంకా హాఫ్ ఉడకాలి కాబట్టి కొన్ని నీళ్ళు పోసినామంటే చిక్కగా అయిపోద్ది, ఫ్రై లాగా అయింది అనమాట. మనం ఫ్రై కాదు కాదు చేసేది, కర్రీ చేస్తున్నాం కాబట్టి కొన్ని వాటర్ ఎక్కువ పోసుకోవాలి. మనం ఫ్రై చేసుకోవాలనుకుంటే సేమ్ ఇలాగే చేసుకొని వాటర్ తగ్గించుకోవాలన్నమాట. ఉట్టి జీడిపప్పు పేస్ట్ వేసి బాగా మన సిమ్లో పెట్టి కర్రీని ఫ్రై చేసుకోవచ్చు, అట్లా కూడా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకోవాలి,
కొంచెం వేసుకొని తర్వాత చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఉడుకుతున్నప్పుడు చికెను ఇప్పుడు కొంచెం ధనియాలు పొడి వేస్తుంటే కొంచెమే ఎక్కువ వేయలేదు. మంచి స్మెల్ వస్తుంది ఉడుకుతుంటే. కర్రీ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. మా వారు అయితే కర్రీ అయిపోయిందాక అసలు అటు ఇటు వెళ్ళడు, పొయ్యి దగ్గరే నుంచొని ఉంటారు అన్నమాట ఉంటారు. ఆ ఇంట్రెస్ట్ అనేది ఇంట్రెస్ట్ అన్నమాట. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అది కర్రీ ఎక్కడ దాకా వచ్చిందో చూద్దాం. ఉడికిపోయింది. కాకపోతే కొత్తిమీర పుదీనా అనేది లేదు, ఎందుకంటే సడన్గా అనుకొని తీసుకొచ్చాను కదా చికెన్. ఈరోజు అనుకోలేదు, అది ఫ్రైడే కదా సండే రోజు అయితే ఉండేదే కరివేపాకు ఇది కొత్తిమీర పుదీనా. అయిపోయింది. చికెన్ మసాలా వేస్తున్నాం. ఇది వేసేసుకొని ఆఫ్ చేసుకోవటమే అంతే. కర్రీ రెడీ అయిపోయింది. వేడివేడిగా చికెన్ కర్రీ మా వారు చేసిన కర్రీ అన్నమాట. ఎలా ఉందో తిని చూసి చెప్తాను. లంచ్ టైం కూడా అయిపోయింది. 1:59 టైం. గ్రేవీ మరీ ఎక్కువ వాటర్ లాగలేదు, అలానే ఫ్రై కాదు, మీడియంగా ఉందన్నమాట. రెడీ అయిపోయింది. ఇంకా తినేస్తాం చికెన్ కర్రీతోటి రైస్. చికెన్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. నన్నే చూడమంటాను టేస్ట్. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. చాలా బాగుంది టేస్ట్. అయితే సూపర్ వచ్చింది. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఈరోజు ఏంటమ్మా స్పెషల్? స్పెషల్ చికెను. అవునా, ఎందుకు చికెన్ స్పెషల్ ఈరోజు? ఏమో తినాలనిపిస్తుంది చేసుకొచ్చాము. నీకు ఒకసారి రైస్ వండుతున్నా, ఎందుకంటే మళ్ళీ నైట్ తినవు తింటేని. అండ్ నేను మధ్యాహ్నం అయితే చికెన్ తీసుకొచ్చాను కదా, పిల్లలకి రైస్ వండాను. ఇట్లా బగార్ రైస్లోకి తెస్తే కోమలికి ఇష్టం అనమాట చికెన్లోకి, అందుకే వండేశాను. కోమలి లేట్గా వస్తుంది కాబట్టి కాలేజీ నుంచి తినేస్తుంది. నేను కుక్కర్లో వండాను, కుక్కర్లో కూడా బాగా వస్తుంది పలావ్. పెట్టేస్తాను ఇప్పుడు. వేడివేడిగా ఉంది కోమలి, సరేనా? ఓకే. నందిని నీ కూడా పెట్టానమ్మా. లెగ్ పీసేసానా? ఎలా ఉంది కొబ్బరి చికెన్? ఏమన్నా డిఫరెంట్ తెలుస్తుందా? డిఫరెంటా? అందుకే నా డిఫరెంట్ వేసానా? వేసానా ఎలా తెలుస్తుందా నందిని నీకు? జీడిపప్పు పేస్ట్ వేసానా? అది కామన్గా ఉండేదే కదా. అర్థం కావట్లేదా? నిజం చెప్పు, నేను చేసినట్టే ఉందా? నాన్న చేసిందా? నందిని నీకు అర్థమైందా? అర్థమైందా? మరి చెప్పలేదు ముందే ఎందుకు? తీసారా నిన్ను కూడా? ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్స్ అయితే చాలా ఇంపార్టెంట్, లైక్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా. ఓకే, బాయ్.